నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర సమాచారాన్ని మీకు అందిస్తున్న టీఎస్ న్యూస్ కి స్వాగతం. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యానికి ఉన్న గొప్పతనం అట్లాంటిది. అట్లాంటి వైద్య సేవను మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అతి తక్కువ ధరలో ఎన్నో ఉచిత సేవలు కూడా అందిస్తూ ఉన్న సంస్థ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మరియు ఎస్విఎస్ హాస్పిటల్స్ వారు. అట్లాంటి వైద్య సేవను మన జిల్లా ప్రజలందరికీ అందించడమే కాకుండా వారి వంతుగా ఎన్నో ఉచిత సేవా శిబిరాలు వారు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో ఎంతోమంది రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి పరిష్కారం చూపించే మార్గం దిశగా ఎస్విఎస్ ఎండి డాక్టర్ కేజే రెడ్డి గారు తన వంతుగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి సదైన సదవకాశం కల్పించాలి, వాళ్ళకు ఎట్లాంటి సూచనలు చేయాలి అనే దాని గురించి ఒక కార్యక్రమం, హెల్త్ ప్లస్ అనే కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాంటి ఒక కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రజలకు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వైద్యపరంగా ఎట్లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, వైద్య సేవలు ఎలా వినియోగించుకోవాలి అనే దాని గురించి వారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, సాధారణంగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి సార్? అంటే నీకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో చాలామంది పాలమూరు ప్రజలే కానీ చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. అసలు నీ ప్రాబ్లమ్స్ రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి సార్? అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నీ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి లైఫ్ టైంలో. అది ఎందుకు వస్తుందంటే ఒక్కొక్క ఏజ్లో ఒక రీజన్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఒక రీజన్ ఉంటుంది, పెరిగే వాళ్ళు అడోలసెంట్లో ఒక రీజన్ ఉంటుంది, అడల్ట్స్లో ఒక రీజన్ ఉంటుంది, ఓల్డర్ పీపుల్లో ఒక రీజన్ ఉంటుంది, తర్వాత ఎల్డర్లీలో వేరే రీజన్ ఉంటుంది. కామనెస్ట్గా వచ్చేది అంటే 40 సంవత్సరాల తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పులు అరిగుదల వల్ల వస్తుంటాయి. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ సర్ఫేస్ అరిగిపోతుంది. మనకు టీత్కు ఎనామల్ ఉన్నట్టు జాయింట్లో కూడా సర్ఫేస్ ఉంటుంది, వెరీ హార్డ్ సర్ఫేస్. మనము నడిచేటప్పుడు అది అన్ని షాక్ అబ్జార్ప్షను స్మూత్ మూమెంట్ కొరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది అరిగిపోవడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దాని నుంచి కామన్గా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది 40 సంవత్సరాల తర్వాత స్టార్ట్ కావచ్చు. అయితే ప్రతి ఒక్కరికి అంటే ఇఫ్ దే లివ్ లాంగ్ ఎనఫ్ 90% వరకు పాపులేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా చిల్డ్రన్లో వచ్చేది ఎలా ఉంటుందంటే జనరలీ గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి మోకాలు లోపల రాకుండా. కండరాల అటాచ్మెంట్లో ఒకసారి ఏమవుతుంది, చిన్నపిల్లలు ఎముకలు చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి కానీ లిగమెంట్స్ అంత ఫాస్ట్గా పెరగవు. దానివల్ల ఏమవుతుందంటే ఎముకల పైన లిగమెంట్స్ వల్ల ప్రెషర్ వస్తుంది, దానివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. తర్వాత మోకాళ్ళ నొప్పులు కొన్ని అంటే 20s-30s ఎలా వస్తున్నాయంటే నీ క్యాప్ ఏమవుతుంది ఒకసారి సాఫ్ట్గా తయారవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇవి వీటి వల్ల జనరల్లీ ఇది హానికరమైనది కాదు, చాలా వరకు దానంతట అదే తక్కువ అవుతుంది. కొన్ని రోజుల వరకు ఫిజియోథెరపీ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇది తక్కువ అవుతుంటుంది. ఇంకా మిగతా మోకాళ్ళ నొప్పుల కామన్ ఏంటిదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ మన జాయింట్కు యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేసి జాయింట్ను డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అది ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. ఆడవాళ్ళలో కూడా అరౌండ్ అంటే 20-30 సంవత్సరాలతో ఈ డిసీజ్ స్టార్ట్ అవుతుంటుంది. సార్, మీరు చెప్పారు సాధారణంగా చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు, అట్లాగే పెద్దవాళ్ళల్లో కూడా వస్తూ ఉంది అని చెప్తున్నారు. సార్, నీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, వచ్చిన పేషెంట్స్ ఎట్లాంటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి సార్? ఇది ఈరోజు రేపుల్లో నీ పెయిన్తో ఎవరు సఫర్ కాకూడదు. ఎందుకంటే ఈ ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్
ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రతి నీ పెయిన్కు ఉన్నాయి. సో కంప్లీట్గా చాలా వరకు మోకాల నొప్పులు క్యూర్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కామన్ ప్రాబ్లము, నీ అరుగుదల, అది 4 స్టేజెస్లో ఉంటుంది, 4 దశలుగా ఉంటుంది. Stage 1, Stage 2, Stage 3, Stage 4 అని. Stage 1 వచ్చిన వాళ్లకు చాలా వరకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. ఏమవుతుందంటే మోకాళ్ళు మనము నడిచేటప్పుడు మన బరువే కాకుండా బరువుకు అబౌట్ 8 టైమ్స్ ఆ బరువు వెయిట్ మోకాళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది. అదే మనము కూర్చొని లేచినప్పుడు అబౌట్ 20 టైమ్స్ బరువు మోకాళ్ళలో వెళ్తుంది. అందుకని కొంచెం మనం చేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల, అంటే కింద కూర్చోవడం తగ్గించడము, మెట్లు ఎక్కడైనా తగ్గించడము, జనరల్ వాకింగ్ చేయడము చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత మనం నడిచేటప్పుడు సగము బరువు జాయింట్లో వెళ్తుంది, నార్మల్ పర్సన్లో సగము బరువు కండరాల్లో వెళ్తుంది. ఎవరికైతే కండరాలు వీక్గా ఉన్నవో మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అనిపిస్తుంటాయి ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు. సో వాళ్ళు ఫిజియోథెరపీ చేసి మోకాళ్ళ మసిల్స్ స్ట్రాంగ్ చేస్తే నొప్పి కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. అది Stage 1లో. Stage 2లో ఏమవుతుందంటే కొంతవరకు మన పెయిన్ కిల్లర్స్, కామన్ పెయిన్ కిల్లర్ క్రోసిన్ లాంటి పెయిన్ కిల్లర్, ఫిజియోథెరపీ, మన యాక్టివిటీ రిస్ట్రిక్షన్, కొంతవరకు అంటే ఏ పని చేయడం వల్ల ఎక్కువ నొప్పి వస్తుందో అది కొరకు తగ్గించాలి. కానీ నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. నడుస్తూ ఉంటేనే నార్మల్ జాయింట్ న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది, నొప్పి తక్కువ అవుతుంది, జాయింట్ స్ట్రాంగ్ అవుతుంటుంది. అది Stage 2 వాళ్ళకు. Stage 3 వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాబబుల్ ఒక 50% వరకు జాయింట్ అరిగిపోయి ఉంటుంది. వాళ్ళలో ఇవి అంటే ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది, మెడిసిన్స్ ఇవ్వవలసి ఉంటుంది, కానీ ఒక్కొక్కప్పుడు లేజర్ సర్జరీ చేస్తూ ఉంటున్నాం. Stage 3 వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కప్పుడు ఫ్లూయిడ్ రావడము, లూజ్ బాడీస్ జాయింట్లో రావడం ఉంటుంది. అటువంటివి మనము లేజర్ సర్జరీలో, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వల్ల ఆ లూజ్ బాడీని తీసేసి ఫ్లూయిడ్ తీసేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ తీసేయడం తర్వాత ఇప్పుడు నీ జాయింట్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా చివరి Stage 4 అంటాము. దానికి మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందంటే వీరికి నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది, నైట్ టైం పెయిన్ వస్తుంటుంది, రెస్ట్ పెయిన్ వస్తుంటుంది, నడవాలంటే ఇబ్బంది అవుతుంది, 5-10 నిమిషాలు కూడా నలబడికపోతుండ్రు. అటువంటి వాళ్లకు ప్రాబబ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ అంటే నీ రిప్లేస్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సరే, మందుల ద్వారా కూడా తగ్గుతుంది అని చెప్తూ ఉన్నారు, అట్లాగే ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంజెక్షన్స్ ఏ స్టేజ్ వాళ్ళు వాడవలసి వస్తుంది, మందులు ఏ స్టేజ్ వాళ్ళు వాడాల్సి వస్తుంది, డయాగ్నోస్టిక్ చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది సార్? మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీరు ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ డయాగ్నోసిస్ అనేది చాలా సింపుల్. ఈ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలాంటి చాలా హెల్దీ పీపుల్ ఉంటారు, మోకాలు నొప్పులు తప్ప మిగతా ప్రాబ్లమ్స్ ఉండవు. మోకాలు నొప్పులు వస్తుంటే కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఒక ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో జాయింట్ దాని స్పేస్ తక్కువ అవుతుంది, నారోయింగ్ ఆఫ్ జాయింట్ స్పేస్ అంటాము. అది కామన్, వెరీ అంటే ఎనీబడీ కెన్ డయాగ్నోజ్. అది దీనికి MRI స్కాన్ కానీ అడ్వాన్స్డ్ టెస్టులు అవసరం ఉండదు, ఎక్స్రేసే మోస్ట్ ఆఫ్ ది టైం డయాగ్నోసిస్ వీలవుతుంది. మీరు సెకండ్ క్వశ్చన్ మెడిసిన్స్ ఎవరిలో అంటే Stage 1, Stage 2 వాళ్ళకు చాలా వరకు మెడిసిన్స్తో కంట్రోల్ ఉంటుంది. మెడిసిన్స్ అంటే దీంట్లో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటేమో నొప్పి కొరకు వాడే మెడిసిన్స్, రెండవది కొంతవరకు డిసీజ్ కంట్రోల్ చేయడానికి అంటే న్యూట్రియంట్స్ లాంటి మెడిసిన్స్ ఉంటాయి, కొంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. Stage 2, Stage 3 వాళ్లకు ప్రాబబ్లీ ఇంజెక్షన్స్ వల్ల బెనిఫిట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. Stage 4 చెప్పినట్టు ఆపరేషన్ అవసరం ఉంటుంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అంటే సాధారణమైన ఒక పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇట్లాంటి నీ రీప్లేస్మెంట్ కానీ కాళ్ళకు సంబంధించిన నొప్పులకు సంబంధించిన వ్యాధిని బారిన పడకుండా ఉండొచ్చు అనుకోవాలి సార్? దీంట్లో 2 టైప్స్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా వెరీ గుడ్ క్వశ్చన్. ఒకరు ఆర్థరైటిస్ రాని వాళ్ళు, నార్మల్ పర్సన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థరైటిస్ రాకుండా. సెకండ్ క్వశ్చన్, ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముందు క్వశ్చన్, నార్మల్ పర్సన్స్ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనము రెగ్యులర్ యాక్టివిటీ అంటే మన మసిల్స్ స్ట్రాంగ్గా ఉంచాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ కంట్రోల్ చేయడం వల్ల. తర్వాత ఏమవుతుందంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మోకాల్లో ఒక్కొక్కసారి సాఫ్ట్ ఇష్యూ మెనిస్కస్ అని ఉంటుంది, మెనిస్కస్ కానీ లిగమెంట్స్ కానీ డ్యామేజ్ అవుతాయి. ఇది సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఏ ప్రాబ్లము అంటే నొప్పి రావడంలో ఇమీడియట్గా వెళ్ళి ఇటువంటి లిగమెంట్ మెనిస్కస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ చేసేస్తే చాలా వరకు ఇది డిలే చేయొచ్చు లేకపోతే ప్రివెంట్ చేయొచ్చు.
కానీ ఒక్కొక్కసారి ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏ విధంగా మొదలవుతుంది ఎవరికి తెలియదు, కానీ మొదలైన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తావో మాకు తెలుసు. ఏమవుతుందంటే జనరల్ నార్మల్ పర్సన్స్లో మన రొటీన్ డే టు డే యాక్టివిటీస్లో ఏమవుతుందంటే నీ జాయింట్ సర్ఫేసు డ్యామేజ్ అవుతే మన నార్మల్ పర్సన్స్కు రిపేర్ చేసే శక్తి ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్లకు ఆ రిపేర్ చేసే శక్తి తగ్గిపోతుంది, దానివల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఎవరైతే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిందో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు తగ్గించాలి. ఎందుకంటే ఒక కేజీ తగ్గితే జనరల్ బాడీ వెయిట్ జాయింట్ పైన 10 కేజీస్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు నొప్పి తక్కువ ఉంటుంది, ఆర్థరైటిస్ కూడా కంట్రోల్ కావడానికి ఉంటుంది. అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ వల్ల నొప్పి వస్తుంది. ఎలా అంటే కింద కూర్చోవడం కానీ మెట్లు ఎక్కడం కానీ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు చేస్తే చాలా నొప్పిగా వస్తుంది, ఆ యాక్టివిటీస్ ఆపేసేయాలి. అలా అని పూర్తి రెస్ట్ తీసుకోవద్దు. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, నార్మల్ జాయింట్స్కి వాకింగ్ చాలా ఇంపార్టెంట్, ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే నడిస్తేనే వాళ్ళకు జాయింట్లో న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. సో అలానే ఒకసారి ఎలా అంటే కొందరు డిఫార్మిటీస్ వల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. సో డిఫార్మిటీస్తే ముందుగా వంకర పోయింటే కొందరు మీరు చూసి ఉంటారు నడుస్తూ ఉంటారు వీధుల్లో, ఆ వంకర లెగ్స్ చిన్నప్పుడే మనం స్ట్రెయిట్గా చేసామనుకోండి వాళ్ళకు చాలా వరకు మనం ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయొచ్చు. నీ రీప్లేస్మెంట్లో ఎలాంటి రకాలు ఉన్నాయి, అంటే ఎన్ని రకాల నీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, అది వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని తెలుసుకునే ముందు అలా హెల్త్ ప్లస్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.